నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కేసీఆర్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. ఇవాళ నర్సాపూర్ పట్టంచేరులో బీఆర్ఎస్ అధినేత రోడ్ షో. మతాల పేరుతో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. బీఆర్ఎస్ ప్రజల కోసమే పనిచేస్తోందన్న కేటీఆర్. రైతు బంధుపై కాంగ్రెస్ వారిని దొంగ నాటకాలే. వేసినట్లే వేసి మళ్లీ ఆగేలా చేశారన్న జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లందక పంటలన్నీ ఎండాయి. ఉన్న ధాన్యమైనా సర్కారు కొనడం లేదన్న కొప్పుల ఈశ్వర్. కొండ సురేఖ ఎమ్మెల్యే రేవూరి మధ్య బగ్గుమన్న విభేదాలు. గీసుకొండ ఎంపీని సైతం గద్దె దించుతామని మంత్రి వార్నింగ్. బులెటిన్ అప్డేట్ చూస్తే, బీఆర్ఎస్ నేత పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను అరెస్ట్ చేసినందుకు రేవంత్ సర్కార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ చేసిన కుట్రతో చెంచల్గూడ జైల్లో ఉన్న క్రిషాంక్ ను కేటీఆర్ పరామర్శించారు. సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నె క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉన్నది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ని బయటపెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను, ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక విధవ పని, మళ్ళీ మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగం నడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్క, ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాను నేను, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు ఏం కాదన్నా, ఏం నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు, తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, చేసిన విధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి, లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినలో తెలుద్దాం, ఏది డూప్లికేటు, ఏది ఫోర్జరీయో తెలుద్దాం, ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకుని మరి వెంటనే క్రిషాంక్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ తన భర్త క్రిషాంక్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని సుహాసిని అన్నారు. ఈ విషయంలో కోర్టులు కలగజేసుకుని న్యాయం చేయాలని ఆమె కోరారు. అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తే కోర్టులపై సామాన్యులకు నమ్మకం పోతుందని ఆమె అన్నారు. వెంటనే తన భర్తను విడుదల చేయాలని క్రిషాంక్ భార్య సుహాసిని డిమాండ్ చేశారు. ఏముందో అది అందరికీ తెలుసు, అది ఫాల్స్ కేస్ అని ఈ కేస్ చాలా మంది గమనిస్తుంది. So, I just want to remind the judiciary, please consider this case, chudandi, endukante idi okkari case kaadu, chaala mandi gamanistunnaru idi, oka false case la inni rojulu jail la pettadam Krishank ni, what message are we giving to the public? Nijangane kashtam unnolu, itla
ఫాల్స్ కేసులనే లోపటేసి ఇన్ని రోజులు పెడుతున్నారంటే ఎవరన్నా జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఐ రిక్వెస్ట్ ద జ్యుడిషియరీ టు కైండ్లీ, యూ ఆర్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, వీ హ్యావ్ ఫుల్ ట్రస్ట్, ఫుల్ ఫేత్ ఇన్ యూ. ఇట్ ఇస్ టైమ్ ఈ కేసులో యు విల్ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. చాలా డ్రాగ్ చేసిండ్రు అప్పటికే. కైండ్లీ గివ్ అ డెసిషన్ అండ్ ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్, ఇన్ ద పీపుల్, సో దాట్ ఎవ్రీవన్ హూ హ్యాస్ ఈ కష్టం ఎవరికి వస్తుందో, ఎనీ కష్టం, వాళ్ళు జ్యుడిషియరీని అప్రోచ్ అయితే మాది పోతుంది అన్న ధీమాతోటి వాళ్ళు రావాలా? కానీ ఇట్లా ఫాల్స్ కేసెస్లా ఇన్ని రోజులు యూనో న్యాయం రాకుండా ఇట్లుంటే ఐ థింక్ పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్. దట్ వీ డెఫినెట్లీ డోంట్ వాంట్, ఎందుకంటే యూ ఆల్ ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ, సో వీ హ్యావ్ అట్ మోస్ట్ ట్రస్ట్ ఇన్ యూ ఆల్. సో కైండ్లీ ఇట్స్ మై అపీల్ టు ద జడ్జ్ టు కైండ్లీ టేక్ అ డెసిషన్, ఎందుకంటే దిస్ కేస్ ఇస్ నాట్ అబౌట్ వన్ పర్సన్, ఇట్ ఇస్ అబౌట్. ఇక ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధించారు. తెలంగాణ సమాజం పక్షాన ఎక్స్ వేదికగా కొన్ని ప్రశ్నలు అడిగారు. పవిత్రమైన తెలంగాణ నేలపై విషం చిమ్మొద్దని ప్రధాని మోదీని కోరారు. దశాబ్ద కాలంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే రాజకీయాలకు తెలంగాణలో ఓట్లు పడవని తేల్చి చెప్పారు. తెలంగాణ గడ్డ ప్రజా చైతన్యానికి అడ్డా అని స్పష్టం చేశారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. విభజన హామీలను కూడా నెరవేర్చకుండా మోదీ సర్కారు అన్యాయం చేసింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. ఈ తరుణంలో ప్రధాని మోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కేటీఆర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మవద్దని కోరారు. దశాబ్ద కాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లాడగాలని డిమాండ్ చేశారు. ప్రధానిగా పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పాలని నిలదీశారు. ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పాలన్నారు. తెలంగాణ యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పాలన్నారు. ఏజెన్సీ బిడ్డలకు బతుకుదేరునిచ్చే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు బొంద పెట్టారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ నవతరానికి కొండంత భరోసానిచ్చే ఐటీఐఆర్ హైదరాబాద్ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పాలన్నారు. తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పాలన్నారు. తెలంగాణకు ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నర్సింగ్ కళాశాల, ఒక్క ఐఐటి, ఒక్క IIIT, ఒక్క ఐఐఎం, ఒక్క ఐసర్, ఒక్క ఎన్ఐడి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నాస్త్రాలు సంధించారు కేటీఆర్. సాగునీటి ప్రాజెక్టును కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని తెలంగాణ రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు కేటీఆర్. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత రంగంపై GST వేసి మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారో చెప్పాలన్నారు. తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పాలన్నారు కేటీఆర్. మండిపోతున్న నిత్యావసర ధరల్ని ఎందుకు అదుపు చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ముడి చమురు ధరలు తగ్గినా మోడీ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పాలని నిలదీశారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు, 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పాలని తేల్చి చెప్పారు. సబ్కా సాత్, అచ్చే దిన్ లాంటి నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పాలన్నారు. పాలనలో 10 ఏళ్లు గడిచినా ఇంకా ఉచిత రేషన్ పథకం కింద 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పాలన్నారు. అవినీతి పరులకు బీజేపీ పార్టీలు ఆశ్రయమిచ్చి రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ప్రయోగిస్తున్నారో చెప్పాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి అదే రాజ్యాంగాన్ని అందరి కళ్ల ముందే కాలరాయకండని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశ ప్రధానమంత్రిగా ప్రధాన సమస్యల్ని పరిష్కరించకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.
దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పాలన్న కేటీఆర్ దయచేసి సమాజంలో విభజన మాత్రం సృష్టించకండని హితవు పలికారు. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవని తేల్చి చెప్పారు. ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ, ప్రజా చైతన్యానికి అడ్డ అని స్పష్టం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లందక పంట పొలాలు ఎండిపోయాయని, మిగిలిన ఆకాస్త పంట కూడా రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దై రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా పెద్దబొంకురు ఐకేపీ సెంటర్లో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని వారం రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో నిన్న రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని, దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొప్పుల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షం పుట్టింది, ఇంకా నష్టం అయింది. పంట పండించడానికి ఎంత కష్టపడ్డారో ఆ పంటను అమ్ముకోవడానికి కూడా రైతులు అంతే తంటాలు పడాల్సి వస్తుంది. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామ రైతులు రోడెక్కారు. వారం రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్దయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు జరిపేంత వరకు ధర్నా విరమించేది లేదంటూ చౌటుప్పల్ నుంచి జూలూరు వెళ్లే రహదారిపై కంప చెట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. దాంతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తూకం తగ్గుతుంది, తీసుకోవచ్చు తీసుకోవాలంటే మాకు ఇట్లా తెలిసినాయి కాబట్టి వాళ్ళకి కట్ చేస్తారు. క్వింటల్కి ఇద్దరు కట్ చేస్తే మేము నష్టపోవాలి. 6 నెలలు పంట వేసి ప్రతి క్వింటల్కి నష్టపోతున్నాం. నిన్ననే ఇద్దాం, మేము నష్టపోకపోతుందా మంచిగా ఉండగా రైతు బంధుపై రేవంత్ దొంగ నాటకాలు ఆడుతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. రైతు బంధును వేసినట్లే వేసి మళ్లీ ఆగేలా చేశాడని రేవంత్ మీద మండిపడ్డారు. రైతుల విషయంలో తమకు రాజీ లేదన్న జగదీష్ రెడ్డి ఓట్ల రాజకీయం తమకు అవసరం లేదన్నారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతులకు ఇదే చివరి రైతు బంధులా కనబడుతుందన్నారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడం వల్లే అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసిందన్నారు. తడిసిన ధాన్యం ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. 51వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్లో భాగంగా ఇప్పుడు ఏకంగా రైతు బంధుకే కోతపడే అవకాశాలున్నాయి. పంట వేస్తేనే సాయం అందుతుందన్న వార్తలతో రాష్ట్రంలోని దాదాపు 1 కోటి ఎకరాలకు రైతు బంధు అందని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు నుంచే రైతులపై కక్షగట్టిన కాంగ్రెస్ పార్టీ మరో దుర్మార్గపు ఆలోచనలతో ముందుకు పోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వానాకాలంలో మంచి వానలు పడి పంట వేస్తే సరే, వానలు పడలేదని నీళ్లు లేవని పంట వేయకుండా ఉంటారో, ఆ సీజన్కు రైతు బంధు చిల్లి గవ్వ కూడా ఇచ్చేదే లేదు. యాసంగిలోనూ అంతే, పంట వేస్తేనే అన్నదాత చేతికి రైతు బంధు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా విధించబోతున్న ఆంక్ష. మొన్నటిదాకా చెట్లు గుట్టలకు రైతు బంధు ఇవ్వబోమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకంగా సాగుభూములకు పెట్టుబడి సాయం ఎగబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటి వరకు వానాకాలంలో పంట సాగు చేసి యాసంగిలో సాగు చేయకపోయినా రైతులకు ఉన్న మొత్తం భూమికి పెట్టుబడి సాయం అందేది. కానీ ఈ వానాకాలం సీజన్ నుంచి మొత్తం భూమికి రైతు బంధు రావడం కష్టమే. ఎందుకంటే రైతులకు పెట్టుబడి సాయంపై ఆంక్షలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇకపై పంట సాగే ప్రామాణికంగా రైతులకు సాయం అందించనున్నది. అంటే సీజన్ ఏదైనా రైతు పంట సాగు చేసిన భూమికే రైతు బంధు ఇవ్వనున్నది. ఇందుకోసం రిమోట్ సెన్సింగ్తో పాటు ఇతర టెక్నాలజీలతో పంట సాగు చేసిన భూమిని లెక్కించనున్నది. ఈ సర్వేలో రైతు పంట సాగు చేసినట్టు చూపితేనే ఆ రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది, లేదంటే అంతే సంగతి. రైతులు అన్ని సీజన్లలో తమకున్న మొత్తం భూమిలో పంటలు సాగు చేయరు. వానాకాలంలో ఎక్కువ భూమిలో సాగు చేస్తే యాసంగిలో సగం భూమిలోనే సాగు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతు బంధు పంపిణీలో చేయబోయే మార్పులతో ఇకపై యాసంగిలో రైతు బంధు రావడం కష్టం కానున్నది. ప్రతి రైతుకు ఇప్పుడొస్తున్న రైతు బంధులో సగం మేర కోతపడనున్నది. ఉదాహరణకు వానాకాలంలో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగాయి, యాసంగిలో 66 లక్షల ఎకరాలకే పరిమితమైతే అంతే మొత్తానికి రైతు బంధు అందుతుంది. అంటే రైతులకు వానాకాలంలో 1.26 కోట్ల ఎకరాలకు జమైతే యాసంగికి వచ్చేసరికి 66 లక్షల ఎకరాలకే పెట్టుబడి సాయం వస్తుంది. ఈ లెక్కన యాసంగిలో 60 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పడనున్నది. అంటే సగం భూమికి రైతు బంధు రాదన్నట్టే. రైతు బంధు పథకంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ మార్పులతో ఏటా 1 కోటి ఎకరాలకు పెట్టుబడి సాయం కోతపడనున్నది. గతేడాది వానాకాలంలో కేసీఆర్ సర్కారు 1.52 కోటి లక్షల ఎకరాలకు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ లెక్కన యాసంగిలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అంతే మొత్తానికి రైతు బంధు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో మొత్తం ఏడాదికి 2 సీజన్లు కలిపి 3.04 కోట్ల ఎకరాలకు రైతు బంధు అందాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పంట సాగు చేసిన భూములకే రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించడంతో కోతపడనున్నది. గతేడాది వానాకాలంలో 1.26 కోటి ఎకరాల్లో పంటలు సాగైతే యాసంగిలో 66 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. 2 సీజన్లలో కలిపి 1.92 కోటి లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే 3.04 కోట్ల ఎకరాలకు రావాల్సిన రైతు బంధు 1.92 కోటి లక్షల ఎకరాలకే వస్తుంది. అంటే 1.12 కోట్ల ఎకరాలకు సాయం అందదు. సాగు విస్తీర్ణం తగ్గితే పెట్టుబడి సాయం కూడా మరింత తగ్గుతుంది. తద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందకుండా పోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పంట సాగుకు పెట్టుబడి సాయానికి లింకు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సంబంధించి పంట సాగు లెక్కల్ని పక్కాగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఏ సర్వే నెంబర్లో ఎంత పంట సాగైందనే లెక్కల్ని తీసేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని వినియోగించనున్నది. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి సర్వే నెంబర్లో ఎంత భూమి సాగైందో లెక్కించనున్నది. ఆ తర్వాత ఏఈఓలతోనూ పంట విస్తీర్ణాన్ని లెక్కిస్తుంది. ఈ రెండింటినీ పెట్టుబడి సాయానికి లింకు చేసి ఎంత భూమి సాగు చేశారో లెక్కించనున్నది. We'll be right back.
సాగుకు ముందు పెట్టుబడి సాయం అందించి రైతులను అప్పుల బారి నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో రైతు బంధును కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో రైతు బంధు ముఖ్య ఉద్దేశమే దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే రైతు పంట వేసి సర్వే పూర్తయ్యాకే సాయం అందించనున్నది. ఇదే జరిగితే రైతులకు మళ్లీ పెట్టుబడి కష్టాలు మొదలవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నేళ్లు సీజన్కు ముందే పెట్టుబడి సాయం అందడంతో రైతులు రంది లేకుండా ఉండేవారు. కానీ మళ్లీ పెట్టుబడి సాయం కోసం ప్రైవేటు వ్యాపారులు, గ్రామాల్లోని షావుకారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రైతు బంధు సాయాన్ని రైతు భరోసా పేరుతో అమలు చేసి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ భారాన్ని తప్పించుకునేందుకు కోతలు పెడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట సాగు చేసిన భూమికే రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది. అంటే సాగు సమయానికి రైతుకు పెట్టుబడి సాయం అందదు.